నమస్తే ఎస్కే1 న్యూస్ కి స్వాగతం. నేను ప్రసన్న. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అరాచక పాలన కొనసాగుతున్నదని టీడీపీ ఆరోపించింది. పరిపాలన అధ్యక్షుడిగా పేరుగాంచిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఎయిర్పోర్ట్లో నిర్బంధించినందుకు నిరసనగా సోమవారం చిత్తూరులో టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. చిత్తూరు పుత్తూరు ప్రధాన రహదారిలోని కొంగారెడ్డి పల్లిలో ప్రధాన రహదారిపై టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అభివృద్ధి సుపరిపాలన కావాలంటే జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.